ఈవినింగ్ ఆల్ పక్క కమర్షియల్ సినిమా నిన్న థియేటర్స్కి రావడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే యాక్చువల్గా సినిమా కమర్షియల్గా ఉంటుందని ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి చెప్తున్నట్టుగానే పాటలు ఫైట్లు అలాగే ఒక మంచి ఎలిమెంట్తో లాస్ట్ క్లైమాక్స్తో చేసిన ఈ సినిమా మొత్తం అన్ని రకాల దీంట్లో మ్యాక్సిమం ఆడియన్స్ అందరినీ యాక్చువల్గా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా యాక్చువల్గా నా సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంటు ఈ సినిమాలో సేమ్ అదే పే చేసింది. ఎక్కడ ఫన్ను తగ్గకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు కానీ నాకు నిన్నటి నుంచి యాక్చువల్గా అందరూ చెప్పేదే మెసేజ్లు వస్తున్నాయని. అలాగే నిజంగానే కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కామన్ ఆడియన్కి యాక్చువల్గా నా సినిమా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళకి బాగా రీచ్ అయ్యి ఇవాళ మంచి వన్ ఆఫ్ ద ఎంటర్టైనర్గా యాక్చువల్గా నిలబడింది. డెఫినెట్గా ఇలాగే చూసే ఆడియన్స్ అందరూ నా ప్రీవియస్ ఫిలిమ్స్ లాగానే ఈ సినిమాని నిజంగా థియేటర్ దగ్గర నిలబడి హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకనంటే నాకు అరవింద్ గారు నిన్న ఒక మెసేజ్ పంపించారు, అన్ని ఏరియాస్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ వాళ్ళ ఆడియన్స్ ఇదే అని. దాంట్లో యాక్చువల్గా అరవింద్ గారు ప్రత్యేకంగా నోట్ చేసిందంటే నీ దీనికి ఆడియన్స్ ఎప్పుడు నిలబడతారు అనేది మళ్ళీ ప్రూవ్ అయింది మారుతి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇందులో. ఇక దాంతో నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఈ సినిమా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాండమిక్ తర్వాత యాక్చువల్గా కొన్ని పర్టికులర్ సినిమాకే యాక్చువల్గా ఆడియన్స్ థియేటర్స్ వస్తున్నారు, చాలా సినిమాలకి రావట్లేదు మామూలుగా. అంటే అది రేట్లు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, బట్ ఈ సినిమాకి వన్ మంత్ నుంచి కొన్ని పెద్ద సినిమాల తర్వాత లేని కలెక్షన్స్ ఈ సినిమాకి మళ్ళీ థియేటర్లో ఇలాంటి అన్సీజన్ టైంలో కూడా కొంతవరకు కనపడుతూ కొన్ని ఏరియాస్ ఇట్లా ఫుల్స్ వస్తున్నాయని. నిన్న ఈవినింగ్ సెకండ్ షోకి అంటే గ్రాడ్యువల్గా షో బై షో పెరుగుతూ నిన్న వచ్చిన మెసేజెస్ కానీ దానికి నిదర్శనం యాక్చువల్గా సినిమా బాగుంది, సినిమా చూస్తున్నావు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతున్నారనే ఇదే. అదైతే జెన్యున్గా అందరూ చెప్తున్నదే. సినిమా అయితే ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా 100% రీచ్ అయ్యామని. అలాగే గోపీచంద్ గారి ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, గోపీచంద్ గారిని బాగా చూపించారండి చాలా రోజుల తర్వాత ఇట్లా ఉన్నారని. అది ఒకటి. రాశి ఖన్నా ట్రాక్ కానీ, రావు రమేష్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళకి యాక్చువల్గా ఇందులో మంచి క్యారెక్టర్స్ బాగా చేసిన అందరికీ మంచి పేరు వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా నాకు ఇలాంటి సక్సెస్ ఈ సినిమా ఇచ్చి థియేటర్ దగ్గర ఆడియన్స్ నిలబడి సినిమా చూస్తున్నందుకు ఫ్యామిలీస్ అందరూ వచ్చి లేడీస్ వాళ్ళు అని ఇది డిఫరెన్స్ లేకుండా థియేటర్ దగ్గర నిలబడి చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా టీం అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. గోపి గారికి యాక్చువల్గా ఏంటంటే ఫేవర్ వల్ల ఆయన రాలేకపోయారు, లేకపోతే మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నారు. వన్ డే తర్వాత ఆయన కలుస్తారు గోపి గారును, హీరోయిన్ కూడా. ఎనీవే చాలా థ్యాంక్స్ ఇలాంటి మంచి సక్సెస్ ఇచ్చినందుకు, మళ్ళీ మా కాంబినేషన్ వన్ మోర్ హిట్ మా అకౌంట్లోకి వేసినందుకు. డెఫినెట్గా నెక్స్ట్ టైము ఇంకా బెటర్ కంటెంట్తో ఇంకా మంచి దీంతో మీ ముందుకు వస్తానని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ. నిన్న రిలీజ్ అయిన పక్క కమర్షియల్ సినిమా మేము ఏదైతే ఆడియన్స్ని టార్గెట్ చేసామో ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది. దానికి నిదర్శనం ఏంటంటే నిన్న సెకండ్ షోలు మార్నింగ్ షోస్ కన్నా కూడా ఎక్కువ ఉండటం, ఎప్పుడైతే మ్యాట్నీ సెకండ్ షోస్ చాలా బాగుంటాయో కలెక్షన్స్, అది క్లియర్గా కమర్షియల్ సినిమా, ఆ మాస్ ఏదైతే మేము మాస్ ఎంటర్టైనర్గా దీన్ని ఫోకస్ చేసామో అక్కడికి రీచ్ అయింది అంటానికి నిన్న సెకండ్ షోస్ మార్నింగ్ షోస్ కన్నా పెరగడం అనేది చక్కటి నిదర్శనం. అది ట్రేడ్ వర్గాలకు అందరికీ కూడా తెలుసు, ఎప్పుడైతే సెకండ్ షోస్ మ్యాట్నీస్ బాగుంటాయో ఇట్స్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అనేది. అదేవిధంగా ఈరోజు కూడా చూసుకుంటే ఈరోజు మ్యాట్నీస్కి మార్నింగ్ షోస్కి చాలా డిఫరెన్స్ ఉంది, మ్యాట్నీస్ చాలా బాగున్నాయి, అదేవిధంగా సెకండ్ షోస్ బాగుంటున్నాయి ఈరోజు కూడా. అందుకని చెప్పి దీని క్లియర్గా మాకందరికీ దీని ట్రేడ్ వర్గాల ప్రకారం దీని అంచనా ఏంటంటే ఇట్స్ ఏ క్లియర్ కమర్షియల్
హిట్ కింద దీన్ని పరిగణించవచ్చు. అదేవిధంగా దీంట్లో నిజంగా ఈరోజు మనందరికీ తెలుసు, ఒక మూవీ ఓపెన్ అవుతే కనుక ఓపెనింగ్ రావాలంటే ఎంత కష్టపడాలో. నిన్న నియర్లీ వరల్డ్ వైడ్ చూసుకుంటే 6 crores గ్రాస్ వరకు మాకు కలెక్ట్ అయింది. ఈ మధ్యలో వచ్చిన చాలా సినిమాలు కంపేర్ చేస్తే కనుక చాలా బెటర్ పొజిషన్లో ఇది ఓపెనింగ్ తీసుకున్నైతే. అండ్ ఐ థింక్ గోపిచంద్ గారు ఇంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటాను ఇది. అదేవిధంగా మారుతి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్కి మార్క్ కింద ఉంటుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నిన్న థియేటర్లో చూస్తుంటే మాస్ థియేటర్స్లో అన్నింటిలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చాలా థియేటర్లకు వెళ్ళి నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అది డెఫినెట్గా ఏంటంటే మారుతి యొక్క మార్క్ అది. ఆ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ తను బాగా పండించాడు. అదేవిధంగా మా సంస్థ నుంచి ఇంతవరకు వచ్చిన ప్రతిరోజు పండుగ, అంతకుముందు వచ్చిన భలే భలే మగోడో కానీ, ఈ సినిమాలకు అన్నిటికీ కూడా అదే పందాలో ఈ సినిమా కూడా ఇంత మంచి మాస్ ఎంటర్టైనర్గా మిగలడం అనేది నిజంగా మా సంస్థ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం. హోప్ దిస్ విల్ క్రియేట్ ఎ గుడ్ జర్నీ ఫర్ అస్ అండ్ థ్యాంక్ యూ మారుతి ఫర్ గివింగ్ అస్ లైన్ టు లైన్ ఫిలిమ్స్. అండ్ గోపిచంద్ గారు, రాశి గారికి, అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. పక్కా కమర్షియల్ అన్నను అడిగిన వెంటనే నాకు ఒక చిన్న మంచి క్యారెక్టర్ ఇచ్చారన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకైనా మౌత్ టాకే ఇంపార్టెంట్. ఆ టాక్ బేస్ చేసుకొని ఈరోజు ఈ సినిమా ఈవినింగ్స్ అన్న చెప్పినట్లు ఈవినింగ్స్ మ్యాటిస్ అన్నీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సో మీరందరూ కూడా చూడండి, అన్న తీసినటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. మీరు చూసి ఇంకో 10 మంది చెప్తే డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా రైజ్ అవుద్ది. ఈరోజు అదే రైజింగ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిన్న మా సొంత డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ నుంచి, అంటే పొంగనూరు కావచ్చు, బంగారపాలెం కావచ్చు, కాణిపాకం కావచ్చు, తిరుపతి కావచ్చు, నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ షోకి వెళ్ళారు. వాళ్ళందరూ చూసి చాలా బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం, అందులో లాస్ట్ 30 మినిట్స్ ఇంకా చాలా గ్రిప్పింగ్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా అన్నారు. చూసిన ఎవరు కూడా మాకు డిసప్పాయింట్ టాక్ చెప్పలేదు, అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేసి మంచి టాక్ చెప్పారు. ఈ టాక్ ఇలాగ కంటిన్యూ అవ్వాలి, అన్నకి ఇది మరో మంచి హిట్గా నిలవాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ బన్నివాస్ అన్న కూడా థ్యాంక్ యూ అన్న, మీ బ్యానర్లో ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బయట వర్షం పడుతున్నా, అలాగే బయట వర్షం పడుతున్నా, ఇంత దూరం వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు. ఎలక్షన్స్లో రిజల్ట్స్ని బూత్ టాక్ ఏంటి అంటారు, అంటే బూత్లో పోలింగ్ ఎలా అయిందని. కలెక్షన్లో మాత్రం మౌత్ టాక్ ఏంటి అంటారు. సో పక్కా కమర్షియల్ మౌత్ టాక్ అయితే అదిరిపోయింది, ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఫ్యామిలీ, రొమాంటిక్, మ్యూజికల్, యూత్ఫుల్, ఎంటర్టైనర్ అని వేస్తారు. ఇప్పుడు అలాంటి సినిమాలు రావట్లేదు, ఎందుకంటే కొన్ని సినిమాలు కొన్ని వర్గాలని టార్గెట్ చేస్తుంటాయి, కొన్ని సినిమాలు ఓవర్సీస్ ఆడియన్స్కి నచ్చుతుంటాయి, కొన్ని సినిమాలు బీసీ సెంట్రల్ ఆడియన్స్కి నచ్చుతుంటాయి, కొన్ని సెంటర్లు క్రిటిక్స్కి మాత్రమే నచ్చుతుంటాయి. అలా సినిమా అనేది పెరిగిన కొద్దీ ఏరియాల వైజ్గా ఇదైంది. సో మారుతి గారి సినిమాలు, గోపిచంద్ గారి సినిమాలు ఏ వర్గాలను అయితే అలరించాయో ఆ వర్గాల నుంచి చాలా పెద్ద ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే పాండమిక్ తర్వాత ఎన్నో సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి సఫర్ అయిన టైంలో ఈ సినిమాలు గోపిచంద్ గారి ఫస్ట్ రోజు కలెక్షన్లో హైయెస్ట్ గ్రాసర్గా ఓపెన్ అవ్వటం అనేది మాకు చాలా ఇదైంది. అందుకే అనుకున్నాం బయట వర్షం పడుతుంది మాకు ఫేస్లో కలెక్షన్ల వల్ల హర్షం వెళ్ళిపోతుంది అని చెప్పి. సో ఈ సినిమాలో మారుతి గారి హ్యూమర్ ఎలా ఉంటుందో తెలుసు. అందరూ కూడా చాలా సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగానే ఉందిరా, సెకండ్ హాఫ్ ఏం లేదు ఇలా అంటుంటారు, అప్పుడు ఆ సినిమాలు ఆడవు. బట్ ఈ సినిమా ఎనానమస్గా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని, ఇప్పుడంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందంటే అందులో కంటెంట్ రీచ్ అయినట్టు. సో కంటెంట్ రీచ్ అయిన సినిమాని దానికి ఒక లాంగ్విటీ ఉంటుంది. అందుకే పైగా ఈ నెలలో ఒక 2 వారాల పాటు పెద్ద సినిమాలు ఏమి ఇంకా లేవు. సో అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, ఎందుకంటే 4వ తారీఖు 5వ తారీఖు నుంచి ఆంధ్రాలో చాలామంది పిల్లలు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. స్కూల్స్ ఓపెన్ అయ్యే ముందు వాళ్ళు స్కూల్కి వెంటనే వెళ్ళాలి, ఏది లేకుండా అంటే వాళ్ళకి ఒక చివరి పంచ్ ఒక మంచి సినిమా చూపించాలి. సో వీకెండ్ ఎవరైతే పిల్లలకి మంచి సినిమా చూపిస్తారో ఈ పక్కా కమర్షియల్ సినిమా, వాళ్ళు కూడా ఇందులో
లైఫ్లో గోపిచంద్ గారు లాయర్లు డాక్టర్లు అవుతారు. సో ఈ వీకెండ్ తల్లిదండ్రులు ఎవరో మిస్ చేయకండి, ఎందుకంటే అప్పుడప్పుడే ఇంత మిమ్మల్ని నవ్విచ్చే సినిమాలు వస్తుంటాయి. మిమ్మల్ని నవ్విచ్చే సినిమాలు మీరు అంటే ఈ రేట్లకి తగ్గించిన రేట్లకి వచ్చినప్పుడు మీరంతా చూసి, అలాగే జిఏ టూ వీళ్ళ నుంచి మూడు సినిమాలు వచ్చినాయి కాంబినేషన్లో, ఒకటి బలిబలి మగాడు, ట్యాక్సీ వాళ్ళ, ప్రతిరోజు పండుగ, మూడు సినిమాలు సక్సెస్ అయినాయి, ఇది నాలుగో చిత్రం. సో అలాగా ఆ జైత్రయాత్ర కొనసాగుతూ ఉండటం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇది ఈ రోజుకి ఓవర్సీస్లో 100K దాటుతుంది. ఇప్పటివరకు గోపిచంద్ గారి సినిమాలు మూడు సినిమాలు 100K దాటినాయి, అది ఈ రోజుకే వీకెండ్లోపే దాటుతాం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఇలా అందరి ఆదరాభిమానులు చేరుకుంటాం అనేది ఉంది. అలాగే పాండమిక్ టైంలో కూడా మీడియా ఎంతో, మీడియా పాత్ర కూడా ఎంతో ఉంటుంది, ఎందుకంటే ఒక సినిమాని బాగుంది అని తీసుకెళ్ళటంలో మీరు రాసే రాత కానీ మీరు చేసే ఎంకరేజ్మెంట్ కానీ చాలా ఇది అవుతుంది. సో అలా టైంలో మీరు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. సో అందుకనే ఈ సినిమాలన్నీ ఇలా ఇదవుతున్నాయి. ఈ సినిమా కూడా ఓటీటీలో అప్పుడే రావట్లేదు కాబట్టి మీరు థియేటర్లో అందరూ నవ్వుకుని హ్యాపీగా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తే ఇంకా మరిన్ని మంచి చిత్రాలు రావడం అందుకే ఇదవుతుంది. సో ఈ చిత్ర విజయానికి సహకరించిన అందరి హీరోల అభిమానులకు, ముఖ్యంగా సప్తగిరి గారి అభిమానులకు కూడా ఇది. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్.